మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృప వలన మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మేము కూడా దేవుని యొక్క దయ వలన బాగున్నాం. చాలామంది అనుకునేది ఏంటంటే, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను ఇది చేస్తున్నాను, ఇందులో నాకు తృప్తి ఉంది కాబట్టి, ఇందులో నాకు సుఖం ఉంది కాబట్టి నేను ఈ యొక్క పని చేస్తున్నానని చాలామంది వాదిస్తూ ఉంటారు. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వెవరు నాకు చెప్పేది, నా ఇష్టం, ఇది నేను, నా జీవితము, నా శరీరం అంటారు. ఇది సర్వసాధారణంగా మనము వింటున్నటువంటి ఒక స్టేట్మెంట్. మీరేంటయ్యా నాకు చెప్పేది, నువ్వెవరయ్యా నాకు చెప్పేది, నాకు తెలుసులే, నాకు తెలుసులే, వచ్చావులే, చూసుకో చూసుకో, మీరు మీరు చూసుకో అనే డైలాగులు మనకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కానీ వాస్తవం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. వాస్తవం ఎప్పుడు అవాస్తవం అవ్వదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా సత్యం అనేది ఎప్పటికైనా బయలుపడకపోదు. లేకపోతే వాస్తవం అనేది ఎప్పటికైనా రుజువు అవ్వకుండా ఉండదు. కాబట్టి కొన్నిసార్లు మనం ఇవన్నీ వింటున్నప్పుడు, సరే పోనీలే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, లేకపోతే వాళ్ళు చేసుకునేది వాళ్ళు అనుభవిస్తారని మనం అంటాం, లేకపోతే వాడు తెలుస్తుందిలే, వాడొక రోజు అనుభవిస్తాడులే, వాడొక రోజు అర్థం చేసుకుంటాడులే అని మనం వదిలేస్తాం. కానీ నిజాన్ని చెప్పాలని అంటే, మనం ఎప్పుడు కూడా మనం చేస్తున్న పని ఏంటి, మనం ఉంటున్న జీవితం ఏంటి, మనము కరెక్ట్ వేలో ఉన్నామా, మనం చేసే ప్రతి పని కూడా అది మనకు జీవితంలో ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా, ప్రమాదకరమా, మంచిదా కాదా, చేట పోట ఏదనేది మనకు తెలియాలి. ఎందుకనంటే ఆ తెలివి జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఏదైనా ఒక చేన్లో, అంటే ఒక పొలంలో, రైస్ ఫార్మింగ్లో, లేకపోతే ఒక తోటలో ఒక ఎద్దు కనుక చొరబడితే, ఆ ఎద్దును మనం కొట్టేటప్పుడు, అది కొట్టినప్పుడు, లేకపోతే పరిగెత్తుకుని పోయేటప్పుడు దానికి ఎక్కడ సందు దొరికితే అది వెళ్ళిపోతుంది. కానీ ఆ సందులో నుంచి ఆ తర్వాత ఏమవుతుందో, లేకపోతే అది నిజంగానే ప్రమాదంలో ఉరికిపోయే పరిస్థితులకు పోతుందా, లేకపోతే తను తప్పించుకునే దారిలో తను పరిగెడుతుందో దానికి అర్థం కాదు. తనకి ప్రస్తుతానికి ఎక్కడైతే వెళ్ళడానికి ప్లేస్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మనిషికి ఊహ అనేది లేదు, దేవుడు ఇచ్చాడు, లేకపోతే ఒక ప్రణాళిక అనేది దేవుడు ఇచ్చాడు, లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే విధంగా దేవుడు మనకు బుద్ధి వివేకమును అనుగ్రహించాడు. ఓకే, ఏం కాబోతుంది, ఏమవుతుంది, నేను ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఇది నేను ఇది చేయకపోతే ఏం జరుగుతుంది అన్న ఆలోచన, ఇంకింత జ్ఞానము దేవుడు మనకు పెట్టాడు. అసలు ఏంటి ఈ మాటలను ఎందుకు అని మీరు అనుకుంటే కనుక, ఈరోజు నేను సుఖపడుతున్నాను, నేను సుఖంలో ఉన్నాను, నేను బాగున్నాను, నేను ఆనందంగా ఉన్నానని అనుకునే ప్రతి వారు కూడా వారు చేసే పనుల్లో నిజంగా సుఖం ఉందా, లేకపోతే ఆ సుఖము పర్మనెంట్ సుఖమా, లేకపోతే ఆ సుఖము ఫ్యూచర్లో నిన్ను సంతృప్తిగా సుఖంగా ఉంచబోతుందా, లేకపోతే నువ్వు అనుభవించే ఈ సుఖము నిన్ను కష్టపెట్టబోతుందా, నిన్ను లేకపోతే ఇంకా నీ యొక్క ఆరోగ్యాన్ని కావచ్చు, నీ యొక్క ఆత్మీయస్థితిని కావచ్చు, నిన్ను క్షీణించిపోయేలాగా, నిన్ను పశ్చాత్తాపడేలాగా, నిన్ను ఇదిగో హాస్పిటల్ వైపు నడిపించే దానిలాగా ఉంటుందా లేదా అనేది మనము మనం చేసే పనిని బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకునే గొప్ప వివేకమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి వివేకము, అది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి గర్వము, లేకపోతే పొగరు వల్ల, నువ్వు చెప్పొచ్చావులే, నువ్వేమైనా పెద్ద పత్నివా, నువ్వేమైనా పెద్ద పరిశుద్ధుడివా, అసలు నీకేం పెద్ద అలవాట్లే లేవా, దిగొచ్చాడులే భూమి మీదకి, చెప్పొచ్చావులే అంట. అంటే నీకున్నటువంటి ఆ యొక్క జ్ఞానము, దేవుడిచ్చినటువంటి జ్ఞానము అజ్ఞానంగా చేసుకొని మూఢత్వంలోకి జారిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ యొక్క కొన్ని పరిస్థితులు మనం చూడగలం. మన చుట్టూ మన స్నేహితులు కావచ్చు, మన యొక్క మనకున్నటువంటి
కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, ఇంకా ఇంకెవరైనా ఫర్ దట్ మ్యాటర్. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే, మీరు చేసేటువంటి ఏ పాపమైనా సరే, అది మీరు ఒకవేళ వ్యభిచారిస్తారో లేకపోతే డ్రగ్సే తీసుకుంటారో లేకపోతే ఒక సిగరెట్ తాగుతారో లేకపోతే జారత్వం కలిగి ఉంటారో కాముకత్వం కలిగి ఉంటారో శరీర కార్యములలో లీనమైపోయి ఉంటారో పబ్బుల వెనకాల తిరుగుతున్నారో డ్రగ్స్లో మీరు బానిసలుగా బ్రతుకుతున్నారో త్రాగుబోతులుగా ఉన్నారో అబద్ధికులుగా ఉన్నారో వేరే వాళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడేవారిగా ఉన్నారో ఇగో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకొని సంతోషపడేవారిగా ఉన్నారో సరిచేయాల్సిన నీవు, నీ స్నేహితులను సరిచేయాల్సిన నీవు, నీ స్నేహితుల కష్టాన్ని పంచుకోవాల్సిన నీవు ఒకవేళ వారందరితో కలిసి వేరే వాళ్ళతో కలిసి నువ్వు నీ స్నేహితు గురించి తప్పుగా మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నావేమో, ఇవన్నీ నీకు ఒకవేళ ఆనందం కలగజేయచ్చు, ఇవన్నీ నీకు సంతోషాన్ని కలగజేయచ్చు, కానీ నిజంగా అవి నిజంగా నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చబోతున్నాయా? ఒక విశ్వాసిగా నువ్వు బలంగా ఉండబోతున్నావా లేదా? నిజంగా నువ్వు మాదిరి చూపగలుగుతున్నావా లేదా అనేది నీకు కొంచెం రోజులు పోగానే తెలిసిపోతాయి. అసలు నీ స్వభావం ఏంటనేది ప్రజలకు, నీ చుట్టూ ఉన్న వారికి అందరికీ తెలిసిపోతుంది. తర్వాత ఈ చేసేటువంటి ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ వచ్చేసి ఫ్యూచర్లో అనుభవిస్తావు. ఈరోజు అనేక మంది పొగ త్రాగొద్దు పొగ త్రాగొద్దు అని అంటే, మాకు టెన్షన్స్ ఉన్నాయి, మాకు హెడ్ ఎక్స్ ఉన్నాయి, మాకు టెన్షన్ రిలీఫ్ అవ్వాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంది, బర్డెన్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ప్రెషర్ ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలామంది సిగరెట్లు ఒక్కదాంతో స్టార్ట్ చేసి 10, 15, 20, 25 సిగరెట్స్ పర్ డేకి కాల్చి నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదనుకుంటున్నారు. ఈరోజు అలాగే ఆత్మీయ స్థితిలో కూడా చాలామంది లేనిపోని మాట్లాడుకొని కాముకత్వంతో జారత్వంతో అబద్ధాలతో నీతి కబుర్లతో లేకపోతే మంచి ఒక తీయని మాటలతో వేరే వాళ్ళని మోసం చేసి ఒక పెద్ద సాతాను ముసుగులో ఇరుక్కుపోతున్నారు, చాలా ప్రమాదంలో పడుతున్నారు. కానీ మీకు తెలియట్లేదు, మీకు తెలియకుండానే మీరు చేసేది ప్రతిదీ బయటకు వస్తుంది, మీరు చేసేదానికి దానికి ప్రతిఫలం అనేది రాబోతుంది, దానివల్ల మీరు కష్టపడతారు, మీరు అనుభవిస్తారు, మంచి మంచి వ్యక్తులను కూడా కోల్పోతారు, లేకపోతే మంచి జీవితాన్ని కోల్పోతారు, నమ్మకాన్ని కోల్పోతారు, దేవుని యందు తలదించుకునే పరిస్థితులకు మీరు వెళతారు అని మీకు అర్థం కావట్లేదని. జాగ్రత్త సుమ, జాగ్రత్త. దేవుడు ఎంత బాగా రాయించాడు అని అంటే, దేవుని యొక్క గ్రంథంలో మనుషులు వాళ్ళు చూసే ప్రతిదీ, వాళ్ళు చేసే ప్రతిదీ వాళ్ళకి ఎలా అనిపిస్తుందో దాని ప్రకారంగా చేసుకుంటూ పోతారు, కానీ దాని యొక్క ప్రతిఫలం అనేది, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఈరోజు తెలుసుకోవాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మీరు 31వ వచనము తర్వాత 32వ వచనం కనుక మీరు చదివినట్లయితే, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దానివైపు చూడకము. ఈరోజు చేసేటువంటి ప్రతి పాపము కూడా, మన కళ్ళ కనబడేటువంటి ప్రతి అజ్ఞానపు ఆలోచన కూడా నీ వైపు, అది నీకు నీ వైపు చూస్తున్నప్పుడు, నీ వైపు కనబడుతున్నప్పుడు, నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు అది తలతలలాడుతూ అందంగా, అయ్యో ఆహా ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉందని నీ మనస్సుకు తృప్తినిచ్చి నిన్ను లాగిపడేసి నిన్ను గెంటి పడేస్తుంది దానిలోకి. ఒక్కసారి నువ్వు దాని యొక్క ఊబిలో పడగానే నిన్ను చుట్టేసి నిన్ను బంధించేసి ఇక నుంచి ఇక నువ్వు దాని యొక్క బార్డర్లో నుంచి బయటికి రాకుండా నిన్ను తొక్కివేసేస్తుంది. నువ్వు ఆ యొక్క అయోమయంలో పడిపోయి, దాని బానిసలో పడిపోయి, నీ కళ్ళు నెత్తికెక్కిపోయి గర్వంతో అహంకారంతో నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది అర్థం కాకుండా నీకు నువ్వే గొప్ప అనుకొని, నీకు నువ్వే జ్ఞానం అనుకొని, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అనేక మంది మనస్సులను గాయపరుస్తూ చివరికి దేవుని యొక్క హృదయాన్ని కూడా నువ్వు బాధ పెడుతూ ఏం చేసుకోబోతున్నావు, ఏం కట్టుకోబోతున్నావు, ఏం చేకూర్చుకోబోతున్నావు అర్థం కాక బానిసవైపోయి సాతానుతో బందీవైపోయినావు. జాగ్రత్త, నువ్వు చూసేటువంటి ఏ పాపపు క్రియలే కావచ్చు, ఏ యొక్క శరీర కార్యములే కావచ్చు, ఆత్మఫలములు కానీ ఏ కార్యమైనా సరే అది నిన్ను మోసం చేస్తుంది, అది నిన్ను బాధపెడుతుంది, అది నిన్ను కట్టివేస్తుంది, అది నిన్ను కృంగిపోయేలా చేస్తుంది ఒకరోజు. జాగ్రత్త, ఆ రోజు చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు.
నీతో ఉన్నవారు, నిన్ను నిన్ను కన్నవారు, నిన్ను ఇదిగో ప్రేమించిన వారందరూ దూరం అయిపోతారు. అప్పుడు నువ్వు నువ్వు పడే బాధ అంతా ఇంత ఉండదు. ఈ యొక్క తలతలలాడేటువంటి అందమైనటువంటి మన యొక్క లోకాన్ని చూసి అందులో ఏదైనా సరే నేను చెప్పినటువంటి ఈ యొక్క సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒక తాగుబోతనం కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఒక దూడత్వం కావచ్చు, ఒక పేకాట కావచ్చు, ఒక గేమ్స్ కావచ్చు, దేవునికి ఇష్టం కాని ఏదైనా సరే, లేనిపోని మాటలు, పనికిరాని మాటలు, ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడము, ఒకరిని నీచంగా మాట్లాడము, ఒకరిని ఇదిగో ఒక మనిషిలాగా ప్రవర్తించకుండా వారిని ఇదిగో చాలా వారి గురించి నీచంగా మాట్లాడుతూ లేనిపోనివి అంటగడుతూ లేనిపోని వాటిని తీసుకుని వచ్చి కాపాడవలసిన నీవే, రక్షించవలసినటువంటి నీవే, బాధ్యత తీసుకోవాల్సిన, నచ్చ చెప్పవలసిన, బుద్ధి చెప్పవలసిన నీవే, వారి గురించి తప్పుగా మాట్లాడుతూ వారిని నీచంగా చూస్తూ వారి దగ్గర కావలసినవన్నీ లాక్కొని వారిని నాశనం వైపు నెట్టేస్తున్నావే నువ్వు. నీ తల్లిదండ్రులను మోసం చేస్తూ, లేకపోతే డబ్బున్నదంతా డబ్బును వేయపరుస్తూ, తాగుతూ, తిరుగుతూ, డబ్బును ఖర్చు పెడుతూ, సమయాన్ని వృధా చేస్తూ, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, ఆ రోజు బాధపడతావు, ఆ రోజు కృంగిపోతావు, ఆ రోజు నీకెవరు ఉండరు. జాగ్రత్త, నువ్వు చేసుకున్న ప్రతిదీ నీకు తిరిగి వస్తుంది. నువ్వు కోరుకున్న ప్రతిదీ నిన్ను తిరిగి దాని నుంచి అనుభవించేలా, దాని యొక్క ప్రతిచర్య అనుభవించేలా చేస్తుందని నీకు అర్థం కాకపోవట్లేదేమో. జాగ్రత్త, అందంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా, నాకు సుఖంగా ఉంది కదా అని అనుకుంటే జాగ్రత్త. ఈ ప్రపంచంలో తప్పు చేసి దేవునికి విరోధంగా తప్పు చేసి, శారీరకంగా తప్పు చేసి, ఆత్మీయంగా తప్పు చేసి బాగుపడ్డ ఏ ఒక్కడైనా ఉన్నాడో మీరు చూపించాలి. లేదు, మీరు ఏ షార్ట్ ఫిల్మ్ చూస్తారో, ఏ సినిమాలు చూస్తారో, ఏ సీరియల్ చేస్తారో, లేకపోతే ఈ సమాజంలో ఎక్కడ ఏది చూసినా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా చెడు పైన మంచికే గెలుపు, కీడు పైన లేకపోతే అసత్యం పైన సత్యానికే గెలుపు, మంచి ఎప్పుడైనా సరే నిలబడుతుంది. రోజులు గడవచ్చు, సంవత్సరాలు గడవచ్చు, మంచికి ఎప్పుడైనా మంచి రోజులే వస్తాయి, చెడుకి ఎప్పుడైనా చెడు రోజులే వస్తాయి. ఈరోజు నువ్వు రూములో కూర్చొని నాకు సుఖంగా ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేసుకుంటూ పోతే జాగ్రత్త, కాటు పడుతుంది. జాగ్రత్త. నెక్స్ట్ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పిమ్మట ఏదైతే నువ్వు ఈ యొక్క ద్రాక్షరసంనో, వ్యభిచారాన్నో, లేకపోతే కామకత్వాన్నో, జారత్వమునో, లేకపోతే అబద్ధాలనో, లేకపోతే ఇంకా అహంకారాన్నో, క్రోధాన్నో, జూదాన్నో, దేనైనా సరే ప్రపంచంలో దేనైనా సరే, దేవునికి ఇష్టం కానీ దేదైనా సరే, ఒకవేళ గనక నువ్వు గనక తలకతలాడుతుంది, తృప్తినిస్తుంది, లేకపోతే నాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుందని కనుక దాని వలలో గనక పడినట్లయితే జాగ్రత్త. పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె అది కాటువేను, నిన్ను నీ యొక్క లంగ్స్ను పాడు చేసేస్తుంది. నువ్వు ఒకవేళ స్మోకర్ అయితే నీ లంగ్స్ని ఎక్కడికక్కడికి చీల్చి పడేస్తుంది. ఒకవేళ నువ్వు డ్రింకర్ అయినా సరే నీ యొక్క లివర్ని ఎక్కడికక్కడికి తుట్లు పెట్టేసి నిన్ను పీసులు పడేటట్టు చేస్తుంది. జాగ్రత్త. నువ్వు ఒకవేళ వ్యభిచారం అయితే ఒక కామపు రోగాలన్నీ నిన్ను అంటుకొని నాశనం అయిపోతావు. జాగ్రత్త. ఒకవేళ అబద్ధాలతో మనుషులను మోసం చేస్తూ ఉంటే మంచి మనుషులను నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. ఒకవేళ ఇంకేదైనా మోసం చేసుకుంటూ, తల్లిదండ్రులను మోసం చేస్తూ, అన్నదమ్ములను మోసం చేస్తూ, స్నేహితులను మోసం చేస్తూ, ఆత్మీయులను మోసం చేస్తూ, డబ్బుతో ఒకవేళ నువ్వు వ్యభిచారం చేస్తూ, డబ్బుతో ఒకవేళ వ్యాపారం చేస్తూ, డబ్బుతో ఒకవేళ నువ్వు నీ యొక్క సంచిని, నీ యొక్క బీరువాను నింపుకోవాలని చూస్తే ఆ డబ్బును దేనికి పనికి రాకుండా ఆ డబ్బే నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. నువ్వు పెట్టిన డబ్బు, నువ్వు ఉంచుకున్న డబ్బు అంతా హాస్పిటల్మయమైపోతుంది. జాగ్రత్త. తప్పు చేసిన వాడెవడైనా సరే బయటపడక తప్పదు, తప్పు చేసిన వాడెవడైనా సరే బాధపడక తప్పదు, తప్పు చేసి బాగుపడ్డవాడు ప్రపంచంలో ఏ ఒక్కడు లేడుగాక, లేడు, ఉండడు కూడా. జాగ్రత్త. నీ మనస్సాక్షికి తెలియాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో కనుక ఉంటే నీ మనస్సాక్షికి తెలుస్తుంది నీ యొక్క నువ్వు నిజంగా తప్పు చేస్తున్నావా లేదా. నీకు ఇంకా సిగ్నల్స్ రావట్లేదు, నేను తప్పు చేస్తున్నా అన్న ఆలోచన నీకు రావట్లేదు అంటే నువ్వు భ్రష్టాత్మలో ఉన్నావు. జాగ్రత్త. దేవుణ్ణి ఎవరు తక్కువ అంచనేయకూడదు, సాటి మనిషిని ఎవరు నీచంగా చూడకూడదు. తెలుసా, ఎంతటి వాడైనా సరే, ఎంతటి వాడి ముందైనా సరే తల ఉంచాల్సిందే నువ్వు చెడు చేస్తూ ఉన్నట్లు కనుక అయితే. జాగ్రత్త. నువ్వు చేసుకున్న ప్రతి పాపము నిన్ను కాటు వేస్తుంది. ఎన్ని రోజులు పోతావు, నీ శరీరము నిన్ను అవమానిస్తుంది,
నీ శరీరం వల్ల నీకు అవమానం తీసుకొని వస్తుంది, నీ తల్లిదండ్రుల ముందు నువ్వు అవమానపడిపోతావు, సమాజంలో నువ్వు అవమానపడిపోతావు, నిన్ను జైలు వేసినప్పుడు లేకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు లేకపోతే నువ్వు చేసే క్రియల వల్ల నీ తల్లిదండ్రులకు నీ స్నేహితులకు నీకు నీవమే అవమానాన్ని తెచ్చుకుంటావు కూడా. కాబట్టి చెడు సంబంధమైన ఏ క్రియలు కూడా నీకు తలతల మెరిసినా, అందంగా కనబడినా, సుఖాన్ని అనుభవించినా, సుఖాన్ని ఇచ్చినా కూడా చెడు వైపు ఎప్పుడు మీరు మొగ్గకూడదు. బి కేర్ఫుల్. దేవుడు ప్రపంచంలో ఈ యొక్క దివ్య గ్రంథాన్ని ఇచ్చి మీరు మంచిగా ఉండాలి, మీరు మంచిగా బ్రతకాలి, మీరు చెడు సహవాసం చేయకూడదు, చెడు వాటిని ముట్టకూడదు, మంచి వాటినే పంచుకోండి, మంచి వాటిని ఇచ్చుకోండి, మంచి వాటిని పొందుకోండి అని దేవుడు చెబుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని పట్టుకొని వారు ఇవన్నీ చేస్తున్నా వారికి బుద్ధి చెప్పవలసిన మనమే, నీవే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని కూడా నువ్వు నీచమైనటువంటి కార్యాలు చేస్తున్నావే, బుద్ధి లేదా, జ్ఞానము లేదా, గుర్తుపెట్టుకో. ఎన్ని రోజులు ఎంతకాలం మోసం చేస్తావు? మోసం చేయలేవు, చాలు, ఇంకా ఆపేయి, చాలు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా దేవుని చేయి పట్టుకొని నడువు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. మంచిని చేపట్టు, మంచిని విత్తు, మంచిని కోస్తావు. సుఖంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా అని అడ్డమైన క్రియలను చేసుకుంటూ పోవద్దు సుమా. అది స్పిరిచువల్ ప్రాబ్లమ్సే కావచ్చు, అది సోషల్ ప్రాబ్లమ్సే కావచ్చు, అది పర్సనల్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఏదైనా సరే మంచి ఎప్పుడైనా మంచిదే, చెడు ఎప్పటికైనా చెడే. సాలు వెనకాల సాలు వస్తుంది, విత్తిన గింజ నువ్వు తప్పకుండా కోస్తావు, జాగ్రత్త. కాబట్టి మంచిగా ఉంది కదా అని నీవు ముప్పు తెచ్చుకోవద్దు సుమా, తప్పు చేసి ముప్పు తెచ్చుకోవద్దు సుమా. ఒకవేళ కనుక నువ్వు పాపానికి చోటిస్తుంటే ఆ పాపముని శరీరాన్ని పాడు చేసి ఆ శరీరముని ఆత్మను బలహీనపరిచి ఆ ఆత్మను నువ్వు చిక్కులో పెట్టేస్తున్నావు, పొరపాటున పెట్టేస్తున్నావు, నువ్వు నీ యొక్క ఆత్మను నువ్వు నాశనం చేసుకోబోతున్నావు. నువ్వు పాపానికి చోటిచ్చి నీ ఆత్మకు పోటీ తెచ్చుకోవద్దు సుమా, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త. మనసు నిర్మలంగా, మనసును పవిత్రముగా, మనసును సంతోషముగా పెట్టుకోవాలి, కానీ పాపపు క్రియలతో ఇదిగో పరిశుద్ధాత్మ లేకుండా భ్రష్టాత్మతో నువ్వు కలిసిపోయి నీచమైనటువంటి క్రియలకు పాల్పొందు. కాబట్టి జాగ్రత్తగా, థ్రిల్లింగ్గా ఉన్నా, సుఖంగా ఉన్నా, అందంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, దేవుడు నిన్ను ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు అది చేయడం గుర్తుపెట్టుకో. మంచిని వెత్తు, మంచిని కోస్తావు, మంచిని పంచు, మంచిని నువ్వు పొందుకుంటావు. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ మీన్ టు సే. కాబట్టి అవన్నీ అలా చేయాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.